రాజ్యసభ ఏర్పాటు ఉద్దేశం పార్లమెంటులో అంటే లోక్సభలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కొన్ని చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలలో ఉన్న బాగోగులు చర్చించి రాజ్యసభలో సరైన చట్టాన్ని లోకసభలో చేశారు అని నిర్ణయం తీసుకున్న తర్వాత రాజ్యసభలో ఆమోద ముద్ర వేస్తారు. అందుకే దాన్ని పెద్దల సభ అంటారు. రాజ్యసభని పెద్దల సభ అంటారు. ఆ పెద్దల సభకు ఈనాడు రాష్ట్రంలో కొంతమంది దొంగలు వెళ్తూ ఉన్నారు. దొంగలు ఇన్ ది సెన్స్ ఎక్యూజ్డ్ వెళ్తూ ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు వెళ్తున్నారు ఈ రోజున పెద్దల సభకు. ఆంధ్రప్రదేశ్ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దల సభకు దొంగలు వెళ్తున్నారు. దొంగలు ఇన్ ది సెన్స్ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని అరెస్టు కాబడి రిమాండ్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. అరెస్టు కాబడి కోర్టులో ముద్దాలుగా నిలబడే వాళ్ళు పెద్దల సభకు వెళ్తూ ఉన్నారు. ఒక ఆయన అయితే మరీ 10 కేసులున్నాయి ఈయన మీద. ఈరోజు స్క్రూటినీ అయింది. నాకు తెలిసింది ఎలా తెలిసిందంటే స్క్రూటినీకి వెళ్ళా, నేను కూడా నామినేషన్ వేశాను కదా. చూస్తే ఆయన మీద 10 కేసులున్నాయి. 10 కేసులు ఎక్కడ? మన రాష్ట్రంలోనే కాదు, కోల్కతాలో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి, దేశమంతా కేసులున్నాయి. అటువంటి వ్యక్తి దురదృష్టమా అదృష్టమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పంపున వైకాపా నుంచి అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్థిగా వెళ్తూ ఉన్నాడు. ఆయనే శ్రీ ఆళ్ళ అయోధ్య రామరెడ్డి, సన్ ఆఫ్ దశరథ రామరెడ్డి ఈయన. దిస్ ఈజ్ ది నామినేషన్ ఫైల్డ్ బై శ్రీ అయోధ్య రామరెడ్డి, సన్ ఆఫ్ దశరథ రామరెడ్డి. వీరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు చెబుతాను నేను. గమనించాలి రాష్ట్ర ప్రజలు, చంకలు కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నా పార్టీ నా పార్టీ, 151 అని. నీకు 151 ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి. ఫస్ట్ కేస్ రాజస్థాన్, అజ్మీర్ రాజస్థాన్, ఇదిగోండి ఆయన సంతకం కూడా పెట్టాడు ఇక్కడ నా మీద. ఫస్ట్ కేస్ రాజస్థాన్ అజ్మీర్లో ఉన్నది. వీళ్ళందరూ రాజ. రెండవ కేసు జలంధర్ పంజాబ్లో ఉన్నది. ఆయన యూనిటీ ఇన్ డైవర్సిటీ అంట మనం చిన్నప్పుడు చదువుకున్నాం. భిన్నత్వంలో ఏకత్వం. అన్ని రాష్ట్రాల్లో పాపం సమపాలలో నేరాలు చేసినారు ఈయన. భారతదేశం అంతా జలంధర్ పంజాబ్. మూడవ కేసు లక్నో. మూడవ కేసు లక్నో అండి. లక్నో అంటే యూపీ కదమ్మా, ఉత్తరప్రదేశ్ లక్నో, ఏ రాష్ట్రం వదల్లా అన్న. నాలుగవ కేసు చెబుతా. ఫోర్త్ కేస్ కోల్కతా కోర్టు, బ్యాంక్ షెల్ కోర్ట్ కాంప్లెక్స్ కోల్కతా. నాలుగవ కేసు అండి. అయోధ్య రామరెడ్డి గారు మనకి కాబోయే రాజ్యసభ మెంబర్, పెద్దల సభకు వెళ్తారు ఆయన. లోక్సభలో చేసిన చట్టాలు ఈయన సమీక్షిస్తారు. ఎవరైనా ఎన్నో నేరాల్లో అనుభవం ఉన్న వ్యక్తి, దేశవ్యాప్తంగా కేసులున్న వ్యక్తి వీరు. ఐదవ కేసు అండి. ఐదవ కేసు వచ్చేటప్పటికి హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్, ఐదవ కేసు. మన రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుకోండి. ఆరవ కేసు వచ్చేటప్పటికి ఆదిలాబాద్, తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్లో ఆరవ కేసు. ఏడవ కేసు వచ్చేటప్పటికి రాయదుర్గం పిఎస్ హైదరాబాద్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం. ఎనిమిదవ కేసు వచ్చేటప్పటికి కాన్పూర్, ఉత్తరప్రదేశ్ కదా కాన్పూర్, కాన్పూర్ ఉత్తరప్రదేశ్ కోర్ట్ ఆఫ్ సిఎంఎంఎం కాన్పూర్. గోవిందనగర్ పోలీస్ స్టేషన్ కాన్పూర్, దేశమంతా తిరిగినాడు అన్న. తొమ్మిదవ కేసు పోలీస్ స్టేషన్ ఉన్నావు ఉత్తరప్రదేశ్, ఉన్నావు పోలీస్ స్టేషన్ ఉత్తరప్రదేశ్, తొమ్మిదవ కేసు. చివరగా
పదో కేసు అన్న అయోధ్య రామరెడ్డి గారి మీద సిబిఐ హైదరాబాద్, ఇది మన అన్న ఏ1 జగన్మోహన్ రెడ్డి గారి కేసులో, ఇందులో 10వ కేసులో ఏ1 జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన A4 A5 ఉన్నట్టుంది ఈయన. నేను అడుగుతున్నాను ఈ రోజున ఏమిటి, పెద్దల సభకు వీళ్ళేనండి, మీకు ఇంతకంటే సరైన సరుకు దొరకదా? ఆ సరుకు అని కూడా రాయండి. ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి సరుకు దొరకదా? ఈ చెత్త సరుకే వెళ్ళాలా రాజ్యసభకు? వీళ్ళు వెళ్ళాలండి. ఆయన వరకు చెప్పి నేను మిగతా చెప్తా. మోపిదే వెంకటరమణ గారు మనందరికీ తెలుసు, జగన్ గారు A1గా ఉంటే ఈయన A4గా ఉన్నారు. మోపిదే వెంకటరమణ గారు, ఆయన నామినేషన్ ఇది. ఈయన రాజ్యసభకు వెళ్తున్నారు పెద్దల సభకు. వీళ్ళు నేను అడుగుతున్నా ఏం చెబుతారా మీరు రాజ్యసభకు వెళ్ళి ఏం మాట్లాడతారు? అయోధ్య రామరెడ్డి గారు మీరు నిలబడటంతో భారతదేశం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రాజ్యసభ మెంబర్లందరూ కూడా బయటో బాయ్ ఆప్కా బారీ మే ముజే మాలూమ్ హై, సబ్కో ఇంకో మాలూమ్ హై, ఆప్కా బారీ మే ఆప్తో ఏ బడా ఏ హై తా ఎక్యూజ్డ్ హై, ఆ బడా ఎక్యూజ్డ్ హై, రాజస్థాన్ మే కేస్ హై ఆప్కో, ఉత్తరప్రదేశ్ మే కేస్ హై, కోల్కతా మా కేస్ హై, పంజాబ్ మే కేస్ హై, ఆంధ్రప్రదేశ్ మే జాదా కేసెస్ అయ్యి ఆప్కే ఉపార్ ఆప్కే బాతా కర్తే బయటో బాయ్ అంటే ఏం సమాధానం చెబుతావు? అయోధ్య రామరెడ్డి అన్న తెల్ల మొహం వేస్తావు కదా, అది టీవీలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెల్ల మొహం వేస్తాడు కదా. అయ్యో అయ్యో వరలరామయ్య మొత్తుకుంటూనే ఉన్నాడు ఇటువంటి వాళ్ళని పంపొద్దు అని, ఈ తప్పులు చేసే వాళ్ళని పంపొద్దు అని తెల్ల మొహం వేసినాడే రామరెడ్డి అనుకోవాల్సిందే కదా. వెంకటరమణ గారు ఏం మాట్లాడతారు? వెంకటరమణ గారు లేస్తే రాజ్యసభలో ఏమంట, ఏ బయటో బాయ్ ఆప్తో A5 అయ్యి ఆప్కా జగన్మోహన్ రెడ్డి A1 అయ్యి తుమే A5 బయటో అంటే ఏం మాట్లాడతాడు? బయట ఆయన కూర్చోవాల్సిందే కదా. ఇప్పుడు A2 వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? ఏమిటాయన రాజ్యసభలో విరగదీస్తుంది? ఏం చేస్తాడు A2 రాజ్యసభలో? ఏమిటి చెత్త మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శని పట్టింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏలినాటి శని పట్టినట్టు పట్టింది. ముద్దాయిలు వెళ్ళటండి రాజ్యసభకు. ఎటువంటి మేధావులు రాజ్యసభలో ఉన్నది? భూపేష్ గుప్తా గారు వినాలి సార్, పాత్రికేయులు కూడా కొన్ని పేర్లు నేను సేకరించా. భూపేష్ గుప్తా ఎన్నో సంవత్సరాలు రాజ్యసభలో ఉన్నారు, చిరిగిన చొక్కా వేసుకొని కుట్టుకొని అప్పుడప్పుడు ఒంటి మీద కుట్టుకొని రాజ్యసభకు వెళ్ళేవారట. భూపేష్ గుప్తా గారు రాజ్యసభలో ఉంటే అధికార పక్షం, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్స్ దే యూజ్ టు షివర్ భూపేష్ గుప్తా ఉన్నారు. నీతికి నిజాయితీకి మారు పేరు. ఆయన నోరు ధరిస్తే ఖంగు ఖంగు మని మోగేది, నిజాయితీ పరుడు కదా. ఈ గొంతులు పెగులుతాయా రాజ్యసభలో? ఈ గొంతులు లేస్తాయా రాజ్యసభలో? దొంగకు తేలు కుట్టినట్లుగా కూర్చోవటమే కదా రాజ్యసభలో. ఏం మాట్లాడతారు మీరు మన రాష్ట్రం గురించి? ఏం మాట్లాడతారు? నిన్ను ఎవరు మాట్లాడిస్తారు? అక్కడ రాజ్యసభలో ఉన్నది మేధావి వెంకయ్యనాయుడు గారు కదా రాజ్యసభ చైర్మన్. మీ బతుకులన్నీ తెలుసుగా, కూర్చో అంటే నువ్వు లేవగలవా? మొన్న ఏమైంది A2? మీకు చిన్న ఇన్సిడెంట్. A2 ఏమైంది రాజ్యసభలో? కూర్చో విజయసాయి రెడ్డి, నీ గురించి నాకు తెలియదా, సిడౌన్ అంటే క్షమాపణ చెప్పినాడు ఆయన. రాజ్యసభ చైర్మన్ శ్రీ వెంకయ్యనాయుడు గారికి క్షమ, రెండు చేతులెత్తి దండం మీద క్షమ సార్, నా వైపు చూడకండి సార్, ఇక నేను కుక్కిన పేర్లాగా ఉంటాను సార్ రాజ్యసభలో అని చెప్పింది నిజం కాదా? మీరేళ్ళేంటండి అని చేసింది? రాష్ట్ర ప్రజలు అడగాల, జగన్మోహన్ రెడ్డిని అడగాలి రాష్ట్ర ప్రజలు. ఇటువంటి దొంగల్ని, ఇటువంటి తప్పుడు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళని ఎందుకు రాజ్యసభ పరువు తీస్తున్నావు? నువ్వు రాజ్యసభ గౌరవాన్ని కించపరుస్తున్నావు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాజ్యసభ, ఒక గౌరవాన్ని తెచ్చిన వ్యక్తులు రాజ్యసభకి, రాజ్యసభలో పరువు పోగొట్టే వ్యక్తులు నువ్వు పంపిస్తుంది. పరువు పోగొట్టే వ్యక్తుల్ని మీరు పంపిస్తున్నారు, గౌరవాన్ని తెచ్చిన వ్యక్తులు ఆనాడు రాజ్యసభలో ఉన్నారు. శంకర్ దయాళ్ శర్మ గారు డాక్టర్ అంబేద్కర్ తర్వాత అంత ఎక్కడ మిస్టండి శంకర్ దయాళ్ శర్మ గారు. ఆయనకున్న డిగ్రీలు కానీ, ఆయనకున్న డాక్టరేట్లు కానీ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేవు. అంబేద్కర్ గారి తర్వాత అంతటి మేధావి, అంతటి విద్యానిధి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు ఉన్న రాజ్యసభకు
వీళ్ళంతా ఎక్యూజర్ వెళ్తారండి, ఈ నేరస్తులు వెళ్తారండి. ఈ నేరస్తులో వెళ్ళేది ఏం సమాధానం? ఏమిటి ఈ చెత్త? ఏమిటండి ఆంధ్రప్రదేశ్కి ఈ దరిద్రం? ఏమిటండి ఆంధ్రప్రదేశ్కి నేరస్తులు వెళ్తాం? ఏంటండి రాజ్యసభకి కడుపు మండుతూ ఉంది. రామయ్య గారు మీరు గెలుస్తారా లేదా అదే కదా మీ భయం. నాకు అక్కర్లేదు, రామయ్య గారు గెలుపు పక్కన ఉంచండి. వీళ్ళేంటండి ఎటువంటి మేధావులు? ఎటువంటి మేధావులు? మధు దండావతి గారు ఎటువంటి వ్యక్తి? సోషలిస్ట్ మధు దండావతి గారు రాజ్యసభలో కూర్చుంటే మధు దండావతి గారు వచ్చారు, మధు దండావతి గారు వచ్చారు. ఇప్పుడు మీరేంటి? దొంగ ఆయన వచ్చాడు, దొంగ ఆయన వచ్చాడు. ఆయన నేరస్తుడు వచ్చాడు, నేరస్తుడు వచ్చాడు. ఎక్యూజుడు వచ్చాడు, ఎక్యూజుడు వచ్చాడు. దేశమంతా కేసులు ఉన్నాయి ఈయన మీద. జగన్మోహన్ రెడ్డి కేసులు, ఈయన కూడా. సిబిఐ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. అదే కదా మీ గురించి మాట్లాడుకునేది? లేకపోతే ఏం ఒరగబెడతారని మీరు? ఏం ఒరగబెడతారని? ఇందాక నేను వెళ్ళాను సార్ స్క్రూటినీకి. సుభాష్ చంద్రబోస్ గారు కూర్చొని ఉన్నారు, ఆయన పక్కనే నేను కూర్చున్నా. నేను ఐ షుక్ హ్యాండ్ విత్ హిమ్. కొంచెం సాంప్రదాయం ఆయన, నేను కాదంటలేదు. ప్రత్యర్థి పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కొంచెం పద్ధతి కలిగిన మనిషి. షేక్ హ్యాండ్ ఇచ్చాను, గుడ్ లక్ అని చెప్పాను. అదే అయోధ్య రామరెడ్డి కనిపెడితే నేను గుడ్ లక్ అని చెప్పను. ఆయన వెళ్ళకూడదని కోరుకుంటా. వెళ్తే మన రాష్ట్రం పరుగుబాటువే కదా. మోపిదేవి వెంకటరమణ కనిపితే గుడ్ లక్ అనను. రాష్ట్రం వరకు ఉండానా? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంటారు, ఇక్కడ వరకు పర్లా. శాసనసభ వరకు ఉండానా? రాజ్యసభకు వద్దాను. అది పెద్దల సభ, నా పెద్దలు ఉండాలనా? గౌరవప్రదమైన పెద్దల సభను మీరు వెళ్ళి పాడు చేయకుండానా, కలుషితం చేయకుండానా? మీ విధానాలతో మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు ఆ రాజ్యసభలో ఉంచకండి చెప్పిండు అని. రామ్ మనోహర్ లోహియా, ఈయన గురించి ఒక మాట చెప్పాలి సార్. రామ్ మనోహర్ లోహియా, రామ్ మనోహర్ లోహియా పార్లమెంటులో ఉంటే, రాజ్యసభలో ఉంటే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా భయపడేవాడంట యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వినాలి పాత్రికేయులు కూడా దయచేసి. నేను కూడా తెలుసుకున్నా. పొద్దున ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను నేను. 88 ఏళ్ళు ఒక జర్నలిస్టుకు ఫోన్ చేసి నేను కనుక్కున్నాను, ఉద్దండులైన రాజ్యసభ సభ్యుల పేర్లు చెప్పండి అని సార్. మీరు ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారా? మీరు మీరే మేధావులాగా పోజు కొడతారు. మీకన్నీ తెలిసినట్టు పోజు కొడతారు. నేను ఆ సీఎం అన్నాడుగా, నేను సీఎం అన్నా. నువ్వు సీఎం ఏంటి ఎలక్షన్ కమిషన్ ముందు? యూరో జీరో బిఫోర్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ముందు సీఎం ఈజ్ అ జీరో. నేనా నువ్వా సీఎం అన్నా? సీఎం నువ్వే, కానీ ఎలక్షన్ కమిషన్ సుప్రీం. సరే అది డిఫరెంట్ అనుకోండి. మధులమాయే, రామ్ మనోహర్ లోహియా, కేఎస్ నారీమన్ ప్రపంచవ్యాప్తంగా లీగల్ ఇదింట్లో ప్రఖ్యాతిగాంచిన అడ్వకేట్ ఆయన నారీమన్ గారు రాజ్యసభలో ఉంటే అందరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకునేవారు. ఆయన కుల్దీప్ నయ్యార్, ఖుష్వంత్ సింగ్ బ్రహ్మాండమైన జర్నలిస్టులు వాళ్ళు. జర్నలిజానికి గొప్పదనాన్ని ఏదంటారు చూడు, బంగారానికి తావి మంచి సువాసన అందించిన వాళ్ళు. బంగారం అంటే రాజ్యసభకు సువాసన అందించిన వాళ్ళు కుల్దీప్ నయ్యార్, ఖుష్వంత్ సింగ్ లాంటి వాళ్ళు, ఆర్కే నారాయణన్. ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న ఈ రాజ్యసభకు మీరండి సభ్యులు. వాట్ అదర్ స్టేట్ పీపుల్ విల్ థింక్ అబౌట్ అవర్ స్టేట్? ఏమనుకుంటారు? ఎవరు ఈ రాజ్యసభకు వచ్చిందని అనుకోరండి. వాట్ ది రాజ్యసభ సెక్రటేరియట్ పీపుల్ విల్ థింక్? ఆ సెక్రటరీ వస్తున్నారండి వస్తున్నారండి, సామాన్లు జాగ్రత్తగా పెట్టుకుని అనుకుంటారుగా. ఏమనుకుంటారు? ఇది న్యాయమా ధర్మమా? కనీసం పెద్దల సభ గౌరవాన్ని కూడా కాపాడలేని జగన్మోహన్ రెడ్డి గారు, మీది ఒక రాజకీయ పార్టీ, ఇది ఒక ముఠాకోరుల పార్టీ, అదొక ముద్దాయిల పార్టీ. ఐ కెన్ బోల్డ్లీ సే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈజ్ ఏ పార్టీ ఫిల్డ్ విత్ ఎక్యూజ్డ్, ఫిల్డ్ విత్ అన్సోషల్ ఎలిమెంట్స్, filled with the people who are attending the courts, who are roaming around the courts. Kada evariki istarani meeru? Peddala sabhalo muddalni pedtara? Peddala sabhalo dongalni pedtara? Maa style intenandi, nenu mukhyamantrini, naa ishtam antara ayana. Elagandi ido ayana Parimal Natwani garu inda kuda okayindi. Evaru this? Who is this man? Evaru sir? జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన చెప్పుడు ఈయన నాకు ఆ మోటు ఇచ్చిన ఆయన అంటారు. అంతే కదా ఏం సమాధానం చెబుతారు?
థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్న మనిషి మన రాష్ట్రం నుంచి ఎంపిక అయిపోయిన ఇన్ వాట్ వే ఈజ్ కనెక్టెడ్ విత్ అవర్ స్టేట్. ఆయన పంపిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రజలు ఏమనుకుంటారు? ఈ రోజున మీరు ముఖ్యమంత్రి నేను కాదంటలేదు, ముఖ్యమంత్రిగా మీకు అధికారాలు ఉంటాయి నేను కాదంటలేదు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను కాదంటలేదు. ఇటువంటి చెత్తను మీరు రాజ్యసభకు పంపిస్తే, ఇటువంటి పీపుల్ విత్ సమ్ క్వశ్చనబుల్ క్యారెక్టర్, ది పీపుల్ విత్ క్వశ్చనబుల్ క్యారెక్టర్ రాజ్యసభకు వెళ్తే రాజ్యసభ గౌరవాన్ని అగౌరవపరిచినట్లు కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్ళిన వీళ్ళు రాజ్యసభ గౌరవాన్ని కించపరిచినట్లు కాదా? మేధావులున్న రాజ్యసభ సర్వేపల్లి రాధాకృష్ణన్, శంకర్దయాళ్ శర్మ, భూపేష్ గుప్తా లాంటి మహానుభావులున్న రాజ్యసభకు ఈ ఎక్యూజుడు వెళ్తే ఏంటి సార్? మీ పార్టీకి ఏం గౌరవం ఉంటుంది సార్? ముఖ్యమంత్రి గారు మీకేం గౌరవం ఉంటుంది సార్? ఏమని పీపుల్ విల్ లాఫ్ ఎట్ యూ, మిమ్మల్ని చూసుకోవడం నవ్వుకుంటారు. అంతేలే, యథా రాజా తథా ప్రజ, నాయకుడు ఎలా ఉన్నారో కింది నాయకులు కూడా అలాగే ఉంటారు, దిగువ శ్రేణి నాయకులు కూడా అలాగే ఉంటారు. ఆ పార్టీ నుంచి ఇంతకంటే మంచి మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదులే అనుకుంటారు. కనుక రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలనేదే అనుకోవచ్చు. వరలరామయ్య ఓడిపోతారు కదని, వరలరామయ్య ఇంకా ఓటమి చెందల, ఈ రోజున వరలరామయ్య గెలిచాడు, వీళ్ళు ఓడిపోయింది. సార్ జర్నలిస్ట్, మీరు సీనియర్ జర్నలిస్ట్, వరలరామయ్య ఈరోజు గెలిచాడు. స్క్రూటిని అయిన తర్వాత వరలరామయ్య అట్లా పెట్టిన తర్వాత మిగతా అన్ని వాళ్ళ నేరస్తుల చిట్టాదిస్తుంటే, వాళ్ళ నేరాలు చిట్టాదిస్తుంటే గెలిచినాడు వరలరామయ్య. వరలరామయ్య సగౌరవంగా గెలిచినాడు, క్యారెక్టర్లో గెలిచినాడు వరలరామయ్య. అవినీతి రహిత నామినేషన్ వరలరామయ్యది, పెద్దల సభకు అన్ని హంగులున్న వ్యక్తి వరలరామయ్య. వాళ్ళే అన్నారు, కళ్ళతో చెప్పారు నాకు, ది పీపుల్ హూ స్క్రూటనైజ్డ్ దీస్ డాక్యుమెంట్స్ దీస్ నామినేషన్, కళ్ళతో చెప్పినారు, యు ఆర్ ది సూటబుల్ పర్సన్ సార్, పెద్దల సభకు వెళ్ళే అర్హత మీకున్నది సార్, నాట్ టు దీస్ పీపుల్ అని కళ్ళతో నాకు చెప్పినారు. కళ్ళను చదవగలవాను? డబ్బు లెక్క పెట్టుకోవటం తెలుసు కానీ, మీకు డబ్బు కొట్టేయటం తెలుసు కానీ, కళ్ళతో మాట్లాడటం తెలుసా? నాతో మాట్లాడినారు, ది పీపుల్ హూ స్క్రూటనైజ్డ్ దీస్ నామినేషన్స్. ఏం సమాధానం చెబుతారు రాష్ట్రపతులకి? మీదొక పార్టీ అండి, ఎవరివేర్ హియర్, ఇక్కడ కేబినెట్ ముద్దాయిలతో ఉంటుంది, శాసనసభ ముద్దాయిలతో ఉంటుంది, ఇదే ముద్దాయిలో రాజ్యసభకు వెళ్తే రాజ్యసభ గౌరవాన్ని కించపరుస్తున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అని అనుకోరండి. ఇంతకంటే నేను చెప్పలో నైతికంగా నేను గెలిచాను. నేను మరలా ఈరోజు నేను చెబుతున్నాను, దళిత శాసనసభ్యులకే కాదు 174 మంది శాసనసభ్యులకి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వ్యక్తులు వెళ్ళాలా రాజ్యసభకు? ఏం మచ్చాలని అంబేద్కర్ ఐడియాలజీని సుస్పష్టంగా పార్లమెంటులో హిందీలో ఇంగ్లీషులో వినిపించే వరలరామయ్య కావాలా తెలుసుకోండి. ఏంటండి ఏం మాట్లాడతారండి? నేను కించపరచాలని పేర్లు చెప్పను కానీ వీళ్ళు ఏం మాట్లాడతారండి? రాజ్యసభలో ఏమి వినిపిస్తారు? తెలుగువాడి వాణి, తెలుగువాడి ఘోష, తెలుగువాడి బాధ రాజ్యసభలో ఎలా వినిపిస్తారు వీళ్ళు? అందుకని ఎంపిక తప్పు. 174 మంది శాసనసభ్యులు కూడా మీ ఆత్మ ప్రబోధంతో ఆలోచించండి, వరలరామయ్య కావాలా? దళిత బిడ్డలు ఇబ్బందులు పెట్టిన నత్వాని కావాలా? వరలరామయ్య కావాలా? రాష్ట్రమంతా కేసులున్న అయోధ్య రామరెడ్డి కావాలా? వరలరామయ్య కావాలా? ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళే మోపిదేవి వెంకటరమణ కావాలా? తెలుసుకోండి అని చెప్పి కూడా విఘ్నత కలిగిన మీరంతా మేధావులు సార్, చట్టాలు చేసేవాళ్ళు, శాసనసభ్యులంటే శాసనాలు చేసేవారు మీరు, ఆలోచించండి, సముచిత నిర్ణయం తీసుకోండి సగౌరవంగా. ఎస్, ఈ శాసనసభ శాసనసభ్యులందరూ కూడా సముచిత నిర్ణయాన్ని తీసుకున్నారు, సమర్థుడైన వ్యక్తిని పార్లమెంటుకు పంపించినారు, రాజ్యసభకు పంపించినారు, పెద్దల సభకు ఒక పెద్ద మనిషిని పంపించారు అని గర్వంగా చెప్పుకోవచ్చు. నాకు ఓటేస్తే పెద్దల సభకు దొంగల్ని పంపించారు అని సిగ్గుపడతారు వీళ్ళకు ఓట్లేస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి, అంతకంటే నేను చెప్పను.